శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రేక్షకులకి నమస్కారం. అజ్ఞాత వాగ్గీకారుల కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి కార్యక్రమంలో శ్రీ ప్రయాగ రంగదాస్ గారి మరొక రెండు రచనలతో మీ ముందుకు వస్తున్నాం. ఇప్పుడు బాల త్రిపుర సుందరి త్రిపుర సుందరి కేదారగౌడ రాగం మిశ్ర చెబుతాడు. నమస్కారం గురు. అఖండ సంగీత విద్యా ప్రాప్తిస్తు. ఇప్పుడు ప్రయాగ రంగదాస్ రచన చెప్తానమ్మా. అలాగే కేదారగౌడ రాగం మిశ్ర చెబుతాడు. పల్లవి నేర్చుకుందామా? అలాగే. ఈ కీర్తన భజన సాంప్రదాయానికి సంబంధించింది అన్నమాట. బాల త్రిపుర సుందరి మగరి గస పడమ్మ. బాల త్రిపుర సుందరి బాల త్రిపుర సుందరి పూజ సమయము నిసరి ససారి సనిధని పూజ సమయము బాల త్రిపుర సుందరి పూజ సమయము బాల త్రిపుర సుందరి పూజ సమయము వేల చూతమురారే పద వేల చూతమురారే రీ మగస వేల చూతమురారే. అది పల్లవి. అలాగే పల్లవి ఒకసారి పాడుతావమ్మా. అలాగే పాడు. బాల త్రిపుర సుందరి పూజ సమయ వేల చూతమురారే పూజ సమయము సారి సన్నిధని పూజ సమయము. అది ఒకసారి మళ్ళీ పాడు. బాల త్రిపుర సుందరి పూజ సమయము వేల చూతమురా వేల చూతమురారే. బాగా సాధన చేసి కచేరీలు పాడండి. అలాగే. నమస్కారం. అఖండ సంగీత విద్యా ప్రాప్తిస్తు. బాల త్రిపుర సుందరి పూజ సమయ వేల చూతమురారే. బాల త్రిపుర సుందరి పూజ సమయ వేల చూతమురారే. బాల త్రిపుర సుందరి చారు మండప మృదంగ వాద్యం గులూ ప్రోయన్ ధారుణీ
రక్షకుడని వినలేదా. సింధుభైరవి రాగం ఆదితాళం. నమస్కారం గురుగారు. అఖండ సంగీత విద్యా ప్రాప్తిరస్తు. ఇప్పుడు నీకు శ్రీ ప్రయాగ రంగదాస్ గారి రచన చెప్తాను. రాగం సింధుభైరవి, రామ రామాయణ రాధా రఘుపతి. ముందుగా ఈ రాగం గురించి చెప్తా. సింధుభైరవి రాగం ప్రయోగ ప్రధాన రాగం. అంటే ఒక నిర్దిష్టమైన ఆరోహణ అవరోహణ ఉండదు. అయినా కూడా పెద్దలు కొన్ని సూచనలు చేశారు. ఎలా అంటే ఓకే, కొంతమంది సరిగమపదనిస అలా కూడా చెప్తారు. సరిగమపదనిస అలా కూడా చెప్తారు. ఓకే, ఈ రాగంలో ఒక అంతర్గాంధారం తప్పించి అన్ని స్వరాలు వస్తాయి. అంటే మనకు స్వరస్థానాలు 12 కదా, వాటిని ద్వాదశ స్వరస్థానాలు అంటాం. అంతర్గాంధారం అనే స్వరస్థానం తప్పించి అన్ని స్వరాలు వస్తాయి. ఏ ఏ సందర్భాల్లో వస్తాయి? మామూలుగా ఇందులో ఇప్పుడు మనం ఆరోహణ అవరోహణ పాడాం కదా, సరీ సుదర్శివం, సరిగా సాధారణ గాంధారం, మా శుద్ధ మధ్యమం, ప పంచమం, ద శుద్ధ దైవతం, నీ కైశిక నిషాదం. ఈ స్వరాలు కాకుండా చతుర్శుద్ధైవతం ఆ ప్రయోగంలో వస్తుంది. పదస నిస ఆ ప్రయోగంలో కాకల నిషాదం వస్తుంది. ఓకే, అలాగే కీర్తనలో కూడా ఆ ప్రయోగంలో ప్రతిమధ్యం వస్తుంది. మా అర్థమైందా?
ఈ విధంగా అంతర్గాంధారం తప్పిస్తే అన్ని స్వరాలు వస్తాయి. అలాగే చతుర్శుతృషభం, ఈ విధంగా అంతర్గాంధారం కాకుండా మిగతా అన్ని స్వరాలు ఈ రాగంలో వస్తాయి. చాలా యూనిక్ రాగం ఇది సింధు భైరవి. ఓకే, ఇప్పుడు పల్లవి చెప్తాను. రామ రామ సాససారి రామ రామ యనరాధ గగమామ యనరాధ రఘుపతి మమ పమ రఘుపతి రామ రామ యనరాధ రఘుపతి రామ రామ యనరాధ రఘుపతి రక్షకుడని గగ్గరి గరి రక్షకుడని వీణ గగమ వీణ లేద గరిగస లేద రామ రామయన రాధ రఘుపతి రక్షకుడని వీణ లేద రామ రామయన రాధ రామ రామయన రాధ ససారి గగమమ్మ రామ రామయన రాధ రఘుపతి రక్షకుడని వినలేద రక్షకుడని వినలేద రక్షకుడని వినలేద కామజనకుని పాప పప పప కామజనకుని కథ విను వారికి పదని నిదప మగ కథ విను వారికి కైవల్యంబే కైవల్యంబే మపనిద దపమమ్మ కైవల్యంబే కదా గరిగ గరిసని కదా ఆ కైవల్యంబే కదా ఖండగతిలో కైవల్యంబే కదా కైవల్యంబే కదా ఇది పల్లవి. ఒకసారి పాడతావా? పాడు. రామ రామయన రాధ రఘుపతి రక్షకుడని వినలేద రామ రామయన రాధ రఘుపతి రక్షకుడని వినలేద కామజనకుని కథ విను వారికి కైవల్యం బే కదా కామజనకుని కథ విను వారికి కైవల్యం బే కదా రామ రామయన రాధ రఘుపతి రక్షకుడని వినలేద రామ రామయన రాధ రఘుపతి రక్షకుడని వినలేద. ఈ కీర్తనని మహావిద్వాంసులు శ్రీ మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారు చాలా ప్రచారం చేశారు. వారి కచేరీల్లో మీరు ఎప్పుడూ పాడుతుండేవారు, ఇప్పటికీ కూడా పాడుతుంటారు. అంత మంచి కీర్తన బాగా సాధన చేసి కచేరీలో పాడు. అలాగే గురుగారు. నమస్కారం గురు. అఖండ సంగీత విద్యార్థ రామ రామయన రాధ రఘుపతి రక్షకుడని వినలేద రామ రామయన రాధ రఘుపతి రక్షకుడని వినలేద కామజనకుని కథ విను వారికి కైవల్యం వే కదా రామ రామయన రాధ రఘుపతి రక్షకుడని వినలేద జనకుని కథ విను వారికి కైవల్యం వే కదా రామ రామయన రాధ రఘుపతి రక్షకుడని వినలే ఆపద్భాండవులకు శ్రీరాముని ఆరాధింపగరాదా ఆపద్భాండవులకు శ్రీరాముని ఆరాధి పాపంబుల పరిహారమున చెడి పరమాత్ముడే కదా పాపంబుల పరిహారమున చెడి పరమాత్ముడే కదా రామ రామయన రాధ రఘుపతి రక్షకుడని వినలేద కామజనకుని కథ వినువా
కైవల్యం వే కాదా నామ రామయన రాధా రఘుపతి రక్షకుడని వినలే వసుధనుగుడి మెళ్ళంకను వెలసిన వరగోపాలుడే కాదా వసుధనుగుడి మెళ్ళంకను వెలసిన వరగోపాలుడే కాదా వసుధనుగుడి మెళ్ళంకను వెలసిన వరగోపాలుడే కాదా పసివాడగు శ్రీరంగదాసుని పాలించుట వినలేదా రామ రామయన రాధా రఘుపతి రక్షకుడని వినలేదా కామజనకు నీ కథ విను వారికి కైవల్యం వే కాదా రామ రామయన రాధా రఘుపతి రక్షకుడని వినలేదా రక్షకుడని వినలేదా రక్షకుడని వినలేదా ఈ కార్యక్రమం ద్వారా శ్రీ ప్రయాగ రంగదాస్ గారి 4 రచనలు మీ ముందుకు తీసుకురాగలిగాం. వచ్చే కార్యక్రమంలో మరొక వాగ్గేయకారుని రచనలతో మీ ముందుకు వస్తాం. అంతవరకు సెలవు. నమస్కారం.